కృష్ణమ్మ వరదతో గుంటూరు జిల్లాలో తీరప్రాంత రైతులు కుదేలయ్యారు పత్తి కంద మిర్చి మినుముతో పాటు కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి నీటి ప్రవాహం తగ్గిన చోట ఇప్పుడిప్పుడే పంట పొలాలు బయటపడుతున్నాయి వరద ముంపునకు గురైన పచ్చని చేలు నల్లగా మారి కుళ్లిపోయాయి అహర్నిశలు శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటలు చేతికందే సమయానికి పనికిరాకుండా పోవటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు గుంటూరు జిల్లాలో వారం రోజుల నుంచి వస్తున్న వరదలు కృష్ణా తీర ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి కృష్ణమ్మకు వరద తగ్గిన ముంపు బాధితుల కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి అమరావతి మండలంలోని కొండవీటి వాగు ఉధృతికి వందల ఎకరాల్లో పంటలు నేట మునిగాయి ముఖ్యంగా పెదమద్దూరు వైకుంఠపురం చావపాడు నరుకుళ్లపాడు ఎండ్రాయి తదితర గ్రామాల రైతులు పూర్తిగా నష్టపోయారు పంట చేతికొచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో పొలాల్లో నీరు నిలిచి అధిక విస్తీర్ణంలో పత్తి మొక్కలు కుళ్లిపోయి చనిపోయాయి పత్తికట్టె నల్లగా మారడంతో కనీసం పశువుల మేతగా కూడా పనికిరాదని చేసేదేమీ లేక పంట తొలగించాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వెలుబుచ్చుతున్నారు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ చాలా నష్టం జరిగినటువంటిది పోతే ఈ సంవత్సరము నీడు కూడా శాంతం పెట్టుబడులు అయిపోయిన తర్వాత అక్టోబర్ నెల వచ్చేటటువంటి పరిస్థితిలో కూడా ఈ వరదలు వచ్చి ఇక్కడ నష్టం జరుగుతుంది పెట్టుబడులు కూడా దాదాపు ఎకరానికి పాతిక వేలు ముప్పై వేలు దాదాపు పెట్టుబడి అవుతుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ వెయ్యి రెండు వేలు ఇస్తే కనీసం ఆ పత్తి ఇత్తనాలకి పురుగు మందులకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు పత్తి పరిస్థితి దాదాపుగా పత్తి తీసేటటువంటి పరిస్థితి వచ్చిందండి ఇలాంటి పరిస్థితుల్లో వరద వచ్చి శాంతం ముంచేసింది రైతు కోలుకునేటటువంటి పరిస్థితి లేదు నలభై వేల రూపాయల పెట్టుబడి పెడితే నాలుగు వేల రూపాయలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు మొత్తం పీకి ఒడ్డు వేయాల్సినటువంటి పరిస్థితి కట్టంతా కూడా మళ్ళీ మళ్ళీ పంటకి పెట్టుకునేటటువంటి పరిస్థితి తప్ప ఈ వరదల వల్ల నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తు నీళ్లు వచ్చి పత్తి అంతా ఆగమైపోయిందండి పెట్టుబడి మొత్తం పెట్టేసానికి ఏం లేదు ప్రతి ఒక్క పైరు ఆగమైంది దీని వల్ల మాకు చాలా నష్టం ఇప్పుడు కాదు రెండు మూడు సార్లు మునిగింది ఇప్పుడు దీనివల్ల మాకు అసలు ఈ వాగు వల్లనే నష్టం మా మద్దూరు గ్రామం మొత్తం పోయింది ఇంతటితో పోయింది అనుకోవటం లేదు మళ్ళీ వచ్చింది డ్యాములన్నీ నీళ్ళున్నాయి ఒక ఇచ్చినా గాని రైతులకి కౌలోకి కానీ రైతులకి ఇస్తే రైతుల అకౌంట్ లో పోతే కౌలు చేసే వాళ్ళకి ఇట్లా పత్తి మొత్తం పూర్తి పెట్టుబడి అయిపోయిందండి ఇక తీసే పడితే చేతికి వచ్చిన పంట అంతా ఆగమైపోయింది మళ్ళీ ఏ పంట వచ్చినా మళ్ళీ ఇంకో నెలలో వస్తే మళ్ళీ వచ్చింది ఈ పత్తి ఎంత ఇప్పుడు పెట్టుబడి పెట్టింది మీకు తెలుసు పెట్టుబడి ఎంతో విత్తనాలు కొంటే ఎంతో అంత చేతికి వచ్చే సమయంలో ఈ వరద ముప్పు అయింది ఇక డెల్టా ప్రాంతంలోని లంక గ్రామాల్లో కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతం వరద వచ్చి వెళ్లిపోయింది ఉన్న కొద్ది పంటనైనా దక్కించుకుందామనుకుంటే వీడని వరద ముప్పు అన్నదాతను అతలాకుతలం చేసింది వరుసగా మూడు సార్లు వరద రావడంతో విలువైన వాణిజ్య పంటలు సహా ఇతర పంటలు నాశనమయ్యాయి పత్తి మిరప పసుపు కంద మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పసుపు కంద పంటలు నీటిలోనే నానడంతో దుంప కుళ్ళిపోయింది ఏటా ఇలా వరదలు రావడం పంటలు మునగడం పరిపాటిగా మారిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంది పంటలను బట్టి ఎకరాకు ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి వెచ్చించామని వాపోతున్నారు ప్రకృతి ప్రకోపానికి కొన్ని రోజుల వరకు మరో పంట సాగుకు అవకాశం లేదని ఇంత జరుగుతున్నా అధికారులు పరిస్థితిపై శ్రద్ధ చూపడం లేదని రైతులు దిగాలు పడుతున్నారు నాలుగు ఎకరాలు కందేశామండి ఎకరానికి ఇరవై పుట్లు పడుతున్నాయి పుట్టి నాలుగేళ్ళు ఏళ్ళు లెక్కొని వేసాం ఎత్తనం ఇరవై నాలుగులు ఎనభై ఏళ్ళు ఏతే ఖరీదు ఇదిగో గడ్డ మొత్తం కుల్లిపోయిందండి ఉండదు బురద నీళ్ళు వచ్చి ఇలాగ వరద పట్టి పోయింది మెరవదా కూడా వేసాం పది ఎకరాలు మిరవదాటలు కూడా పోయినాయి మునిగిపోయినాయి అయ్యి ఎకరానికి ముప్పై నలభై ఏళ్ళు అయింది ఖర్చు వేసేటప్పటికి ఆ పది సంవత్సరం ఇదే సమస్య అండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నిరుడు రాసుకున్నారు రూపాయి లేదండి ఈ ట్రిప్పు మటుకి మూడు సార్లు వచ్చిందండి వరద ఈ ఏడు ఒకసారి కాదు మూడు సార్లు ముంచిపోయింది పది రోజులు పదిహేను రోజులు అట్లా ఉండి వెళ్తున్నాయి నాలుగు రోజులు ఉండి వెళ్తున్నాయి ఒక ఉమ్మాలి ఈ రంగం రాటం ముంచటం పోవటం మిను వేసిన వాళ్ళు దున్నేసుకున్నాం పైరు మిను మళ్ళీ మొన్న పెట్టాం అందరం అది పోయింది పత్తి పోయింది కొన్నిసేలు కందేశామండి మొత్తం వరద వచ్చి మునిగిపోయింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒకసారి పెద్ద వరద వచ్చింది అది దాని పరిహారం ఎవరూ లేదు మరి మినిషిలో ఉండే పత్తి చేసాము అన్నీ అయిపోయినాయి పైకి బాగానే కనపడింది పచ్చంగా కింద మట్టికి అంత గడ్డ కుళ్ళిపోయింది ఆల్రెడీ పెద్ద మంది అరవై ఎరాల పొలం కవులు తీసుకొని చేస్తున్నామండి ఇప్పుడు రెండోసారి మునిగిందండి ఈ పొలం నారు చూడండి ఎట్లా ఉంది మొత్తం అరవై ఎకరాలు నారు కొనుకొచ్చి వేయాలండి మొక్క మూడు రూపాయలు అట్లా పడుతుందండి ఇప్పుడు కొనాలంటే సంవత్సరానికి ఏదో మట్టికి ఒకసారి మట్టికి మునిగిద్దండి ఈ సంవత్సరం మూడోసారి మునిగింది పెట్టుబడి ఎకరానికి ఒక యాభై వేల అరవై వేలు అవుతుందండి ప్రస్తుతానికి ఇప్పటికీ కౌలు ఎకరానికి పాతిక వేలు ఉందండి దీని బట్టి ఏదైనా గవర్నమెంట్ చదువు తీసుకుని ఏదో సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఏటా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం సాగుదారులను నిరాశకు గురిచేస్తోంది ఇప్పటికైనా స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం అందజేస్తే మేలు జరుగుతుందని రైతులు వేడుకుంటున్నారు